హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమబిందుస్ కిచెన్. ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ వచ్చి ఆరోగ్యకరమైన మునగాకు రాగి పిండి రొట్టె. ఇది చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. సో ముందుగా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ముందుగా ఇప్పుడు 50 గ్రామ్స్ మునగాకును తీసుకొని బాగా క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని వాష్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఎవరైతే డైట్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు రెగ్యులర్గా ఈ రొట్టెని తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. సో చూసారా, ఫైనల్గా 80% బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో రాగి పిండిని యాడ్ చేసుకుందాం. 2 కప్స్ ఆఫ్ రాగి పిండిని యాడ్ చేస్తున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ముందుగా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోండి. సో చూసారా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా చపాతీ పిండిలాగా రెడీ అయిపోయింది. సో దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని ఇందులో కొంచెం పిండి తీసుకొని సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి, రౌండ్గా వచ్చే విధంగా. సో చూసారా, ఫైనల్గా ఈ విధంగా చేసేసుకున్నాను. సో మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. సో ముందుగా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. సో ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రొట్టెని ఇందులో వేసుకుందాం. సో 2 వైపులా బాగా కాలే విధంగా వీటిని కాల్చుకోవాలి. సో చూసారా, ఒకవైపు బాగా కాలింది, ఇంకొక వైపుకి టర్న్ చేసుకున్నాను. సో చూసారా, ఫైనల్గా రొట్టి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో అదేవిధంగా ఇంకొక రొట్టిని వేసుకుందాం. సో లైట్గా ఆయిల్ వేసుకొని సో ఇంకొక రొట్టిని కూడా చేసుకున్నాను. సో అదేవిధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా కాల్చుకున్నాను. సో దీన్ని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో అంతే, ఫైనల్గా ఆరోగ్యకరమైన రాగి పిండి అండ్ మునగాకు రొట్టె రెడీ అయిపోయింది. సో హెల్త్కి చాలా మంచిది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఈవినింగ్ టైంలో ఈ విధంగా స్నాక్స్ లాగా చేసి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది.